గుంటూరు జనసేన నాయకులు జియావర్ రెహమాన్ గారి ప్రెస్ మీట్. ఆ తర్వాత పేరు నాని గారు కమ్యూనిటీ నాయుడు కమ్యూనిటీ. ఆ తర్వాత కన్నబాబు గారు, కొడాలి నాన్నగారు, నిన్న ఇబ్బాల్ గారు, అందరూ పర్సనల్ విషయాలు, అంటే వ్యక్తిగత జీవితాలపై ఏదైతే చూపించే ధోరణిలో మాట్లాడుతున్నారు తాను అండి. ఒక విషయం మనం ప్రశ్నించినప్పుడు ఆ విషయాన్ని సమాధానం చెప్పాల్సిన ధైర్యం లేక, వాళ్ళ దగ్గర బదులు లేక, ఈ విధంగా వారు తప్పుదోవ ప్రశ్నలు తప్పుదోవ పట్టించే ధోరణిలో వ్యక్తిగత జీవితాలపై విమర్శించడం తగ్గదు. దాని చూడ మన ప్రశ్న ఏంటంటే ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ మీడియం ఎవరు వ్యతిరేకించండి, మేము వ్యతిరేకించాం. కాకపోతే తెలుగు మీడియం అణగారపోకుండా మన తెలుగు తల్లి, తెలుగుదేశం, తెలుగు మన గడ్డపై ఉన్నటువంటి మనం ఈ తెలుగు గడ్డపై ఉన్నట్టు మనం తెలుగుని మర్చిపోకుండా తెలుగు అట్టాయి కొనసాగించాలా, మనం చచ్చిపోయే వరకు కూడా తెలుగుని ఉండాలి, తెలుగు ఉండాలని చెప్పే ధోరణిలో మనం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే, వీరు దానికి సమాధానం దాటిపోయే ధోరణిలో భాగంగా వ్యక్తిగత జీతాలకు విమర్శించడం, మన ఇంగ్లీష్ మీడియం చదివించమని చెప్పట్లేదు, మానేమని చెప్పట్లేదు, ఇంగ్లీష్ మీడియం ఉంచండి, దానికి తోడుగా తెలుగు మీడియం తప్పనిసరిగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. మేము నివసిస్తుంది తెలుగు రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తారు దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు, అంటే దేశ భాషల్లోనే తెలుగు లెస్స అంటే మీరు దాన్ని అనగదొక్కే ధోరణి చేస్తుంటే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే ఒక బోర్డులో మైనార్టీ వెల్ఫేర్లో కానీ పనిచేసినప్పుడు ఐఏఎస్ అధికారులు ఉన్న ఇబ్బాల్ గారు, మీరు ఏం చేశారు ముస్లిమ్స్ కోసం ఏం చేస్తారు, ముందు అది చూసుకోండి, అది చూసుకోకుండా మీరు చేయని పనులు మీరు దాచిపెట్టుకునేలో దానిలో భాగంగా మేము ప్రశ్నించే సమాధానాన్ని దాటవేయడం ప్రత్యేక జీతాలపై విమర్శించడం తప్పదు. ఉదాహరణ ఐఏఎస్ ఇబ్బాల్ గారి గురించి, నెల్లూరులో రొట్టెల పండుగ చేసుకునే ఒక మన భూమి ఉందండి, అప్పుడు ఆర్కట్ నాబ్ గారు బారా షహీద్ దర్గాకి ఇచ్చారు, దాన్ని కొందరు ఆక్రమించుకుంటుంటే ఆ రోజుల్లో కమిషనర్గా ఉన్న ఇబ్బాల్ గారు అస్సలు పట్టించుకోకుండా, అది ఆక్రమణ గురవుతుందా కానీ పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి. అలాగే విజయవాడలో ఒక పూట ఆస్తుల్ని ఆక్రమించుకుంటుంటే దాన్ని కూడా చూడకుండా పక్కన గడిపారు. ఆయన ఒక ఐఏఎస్గా ఐపీఎస్గా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలా అవుదామా, ఎంపీ ఎలా అవుదామా అనే ధోరణి ఆలోచించుకుంటూ తన వ్యక్తిగత ఒక స్థాయిని పెంచుకుంటూ ఆ రోజుల్లో నేను కలిశానండి. నేను ఒక చిన్న ఒక రిక్వెస్ట్ చేశానండి, సార్ మీరు మంచి స్థానంలో ఉన్నారు, వీలైతే మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మనకి రాజధాని ప్రాంతంలో ఒక్క ఎకరం మీకు పనికిరాని భూమిలో ఒక ఎకరం స్థలం ఇప్పించి అక్కడ హజ్ హౌస్ నిర్మించండి, చాలా బాగుంటుందంటే దాన్ని కూడా చేసుకోలేనటువంటి వ్యక్తి ఆయన. విజయవాడలో ఎక్కడో పెట్టారు కానీ అది విజయవాడలో పెట్టాల్సిన ప్రాంతం, రాజధాని ప్రాంతంలో అమరావతిలో ఉండాల్సిన హజ్ హౌస్ని విజయవాడలో ప్రాంతంలో పెట్టారు తప్పు. అది చేయనటువంటి వ్యక్తి తనకు అక్కడ చలించక నంద్యాలలో ఆ రోజు ఎవరు సపోర్ట్ చేశాడు అయినా, నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ ఉప్పు చెందాలని చెప్పు ఆ రోజు ఐజీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయానికి ఆరపడయ్యాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో వచ్చాక అక్కడ నుంచి రాజీనామా చేసి పార్టీ 10కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి జగన్ గారికి మంచి చేసుకుని జగన్ గారి పార్టీలో చేరి సరే చేరారు. ఆ తర్వాత హిందూకులు నుంచున్నారు, హిందూకులు ఎవరు నుంచున్నారు, జగన్ గారు అభిమానించే బాలకృష్ణ గారి మీద నుంచున్నారు, ఆయన్ని బలి పశువు చేసింది ఎవరు, జగన్ గారు. ఎందుకంటే జగన్ గారు అభిమానించే బాలకృష్ణ గారు గెలవాలని చెప్పి ఇబ్బంది గారి నుంచి పెట్టారు, అది ఆయన తెలుసుకోవాల్సిన ఒక విషయం అవసరం ఉంది. అలాగే ఇంకా పీకే గురించి మాట్లాడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ మాజీ అధికారి అయినటువంటి ఇబ్బంది గారికి మీకు అర్హత లేదు, మీరు మాట్లాడలేరు, ఎందుకంటే మీ గురించి ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అయితే ఎవరిని మీరు చేసిన ఘనకార్యాలు మీరు ఏం చేశారు అని చెప్పి అని అన్ని చెప్పాల్సిన అవసరం ఉండలేదు. మేము నోరెత్తి మాట్లాడితే మీ నాయకుల గురించి, మీ నాయకుల ఫ్యామిలీ విషయాల గురించి కానీ వ్యక్తిగత జీవితాల గురించి చాలా చెప్పచ్చు, మాకు అవసరం లేదు. మేము ఒకటే చెప్తాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం, ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయకపోతే ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు పవిత్ర బంధంతో అక్రమ సంబంధం అని చెప్పారు, పవిత్ర బంధంలో ఉంటే అక్రమ సంబంధం అంటే ఈ రోజు కూడా ఆయన మాజీ భార్య అయినా కానీ ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాను అంటున్నాను.
అంటే అటువంటి జీవనం సాగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఏమి హైకమాండ్ ఏం చెప్తే అది వాగడం వాగుతూ పోవడం అంటే తప్పండి. ముస్లింలు కూడా మీరు మిమ్మల్ని చీ అనిపించుకుని చేసుకోకండి ఇప్పటి గారు దయచేసి. ఎందుకంటే మీకు మంచి స్థాయి ఉంది, మీకు మంచి మంచి ముస్లింస్తో మంచి స్థాయి మంచి అవడం చెప్పి పేరుంది. మీరు వ్యక్తిగతంగా జీవితంలో ఏం చేయలేదు. మీరు యాజ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి చేసిన ఘనక చాలా ఉన్నాయి. ఈ బయట పెట్టామంటే మీకు చాలా చాలా నష్టపోతారు. మీరు మిమ్మల్ని ఒక ఏలు చూపించే అవసరం లేదు. ఆ ఏలు చూపించేదా మీరు తెచ్చుకోపోకండి. వ్యక్తిగత జీవితాలు మీ కాదు, మీ దమ్ము ఉంటే మీ నాయకుని అడగండి. ఈ విషయం ఇంగ్లీష్ మీడియంపై వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పమని చెప్పండి. సమాధానం లేకపోతే దాటివే ధోరణిగా వ్యక్తిగత జీవితాలు చేయడం కాదు. మీరు ఆ సమాధానం చెప్తే తప్పకుండా